సౌభాగ్యమ్మా. దేవత భక్తులందర్నీ గుళ్ళోకి రానిస్తుంది, అడ్డు చెప్పదు. కానీ గుళ్ళోకొచ్చిన భక్తులు కళ్ళెత్తి దేవతను చూడాలి, తలెత్తి గంట గంట కొట్టాలి. తప్పులేదు. కానీ శటగోపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా తల దించాలి. అది అవసరం, అనివార్యం, సందర్భం. సందర్భానికి తగ్గట్టు సమయస్ఫూర్తి చూపించకపోతే మనిషికి మట్టి ముద్దకి తేడా ఉండదు కదా. మంచిగా చెప్పిండ్రమ్మా. దేవత ముందరా అందరు గట్లనే ఉండాలి. అమ్మా జల్దీ ఓండ్రి, అందరికి ఆకలైతుంది, వంట చేయండి. గట్లనే మేము దర్వాజాకి బంతిపూలు కడతాం. గట్లనే బిడ్డ. జల్దీ గానియే, మహాలక్ష్మి పూజకి టైం అవుతుంది. అయిపోవచ్చిందక్క, లోపల గుమ్మానికి పూలు కడితే ఇక పూజ మొదలు పెట్టడమే. పూలు అయిపోయినాయి కదనే, ఆ పక్కనున్నాయక్క, తీసుకుని రాపో. గట్లనే. ఆదిత్య ఏంటిది, వదులు ప్లీజ్. ఇలా రా. ఆదిత్య ఎక్కడికి? రమ్మని చెప్తున్నానా? ఆదిత్య, అయ్యో ఆదిత్య, 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 ఏంటిదంతా? అదే నేను అడుగుతున్నాను, ఏంటిదంతా? లేని ఆనందాన్ని ప్రదర్శించు, అది నీ ఇష్టం. రాణి నవ్వును పులుముకో, అది నీ ఇష్టం. కానీ నన్నెందుకు కావాలని మెక్కకు దగ్గర చేయడానికి ట్రై చేస్తున్నావు? ఎందుకు గంటకో ప్లాన్ వేస్తున్నావు? నేను నిన్ను మా అక్కని దగ్గర చేయాలని ట్రై చేస్తున్నానని నీకు తెలుసు. కానీ తాళి కట్టిన మా అక్కని భార్యగా చేసుకున్న నీకు మా అక్కని ఇలా దూరం పెట్టకూడదని తెలీదా? అది నీకు అనవసరం. నేను దూరం పెట్టలేదు, మీ అక్కకి నేను దూరం అయ్యేలా నువ్వు చేశావు. అయినా ఏదోలా నా చావు నేను చేస్తున్నాను, అది నీకు నచ్చట్లేదు. నా ప్రేమను నలిపేసింది నువ్వే, నా ప్రేమను కాలదానింది నువ్వే. ఇప్పుడు నీ స్వార్థం కోసం నేను అన్నీ మర్చిపోయి మీ అక్కతో కాపురం చేయాలని కోరుకునేది నువ్వే. అంటే నీకు తోచినట్టు, నీకు నచ్చినట్టు, నువ్వు కోరుకున్నట్టు నేనుండాలా? నీ మాట కట్టుబడి నేను బతకాలా? నెవర్. నాకు కట్టుబడి ఉండమని అనట్లేదు, నువ్వు కట్టిన తాళికి కట్టుబడి ఉండమంటున్నాను. ఆ తాళి కట్టించుకున్న మనసుకి కట్టుబడి ఉండమంటున్నాను. ఆ మనసు నమ్మిన నమ్మకానికి కట్టుబడటం సంస్కారం అని అంటున్నాను. ప్రేమించిన మనసుని, పూజించిన మనసుని, కట్టుబడాల్సిన మనసుని చంపేశావు. మనసే లేని నాకు ఇక సంస్కారం ఎలా ఉంటుంది? ఇప్పుడున్నదల్లా నీ మీద కోపం. నా కళ్ళ ముందు నిలబడి నన్నెందుకు ఇలా కాల్ చేస్తున్నావన్న ఆవేదన తప్ప మరేం లేదు. నా మీద కోపం ఉంటే నన్నేవైనా అను, నీ ద్వేషాన్ని నా మీద చూపించు. కానీ మా అక్క మీద కాదు ఆదిత్య. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఏదో ఒకరోజు తనకి నువ్వు దగ్గర అవుతావని ఎదురు చూస్తున్న తన అమాయకత్వానికి అన్యాయం చేయకు. మా అక్క తట్టుకోలేదు. మరేం చేయమంటావు? నేను దూరం అయితే మీ అక్క తట్టుకోలేదు, మీ అక్క బాధపడితే నువ్వు తట్టుకోలేవు, మరి నేనెలా తట్టుకోవాలి? నా మనసు మార్చుకునే మార్గం చూపించు, నిన్ను మర్చిపోయే ఐడియా చెప్పు. ఆదిత్య ప్లీజ్ ఫూలిష్గా మాట్లాడకు. రాజమా, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇప్పుడు నీ జీవితం వేరు, నా జీవితం వేరు. జరగాల్సింది జరిగిపోలేదు, నువ్వే జరిగిపోయేలా చేశావు. అందుకు నేను కారణాలు చెప్పాను,
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినా విలువ లేదు. నువ్వు నాకు దూరం అవడానికి 100 కారణాలు చెప్పావు, కానీ నేను మీ అక్కకి దగ్గర అవడానికి నాకు కారణమే కనిపించడం లేదు. పెళ్లికి మించిన కారణం ఏముంటుంది? తాళికి మించిన బంధం ఏముంటుంది? ప్రేమకు మించిన కారణం ఏముంటుంది? నా మనసును కాదని నువ్వు చేసిన త్యాగం గొప్పది ఎలా అవుతుంది? ఆదిత్య ప్లీజ్ అర్థం చేసుకో, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నీ ప్రశ్నలకి సమాధానం దొరకదు. ప్లీజ్ భుజమా. ఏంటి ఆదిత్యనెందుకు అంతలా బ్రతిమాలుతున్నావు? చెప్పవే, ఏం సమాధానం చెప్తావో చెప్పు. దొరికిపోయావే. అంటే ఆంటీ, అది ఏం లేదు ఆంటీ, ఏం లేదు. ఏం లేదేంటి? ఏదో పరిస్థితి అంటున్నావు, సమాధానం చెప్పలేను అంటున్నావు. అంటే సమాధానం చెప్పలేను కాదు, రాయలేను అంటున్నాను. రాయలేవా? దేని గురించి? అదే ఆంటీ, బావగారు నేను ఇద్దరం సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాం కదా, నేను కొన్ని సబ్జెక్ట్స్లో వీక్, కాస్త హెల్ప్ చేయమని అంటున్నాను. ఏం కవర్ చేస్తున్నావే? ఓ, చదువు గురించా? అవునా ఆంటీ, ఆదిత్య ఏమైనా నోట్స్ ప్రిపేర్ చేస్తుంటే ఇవ్వమని అంటున్నాను. ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? మరదలు బావతో పాటు ఐఏఎస్ చదవబోతుంటే ఆ మాత్రం సాయం చేయడా? థ్యాంక్స్ ఆంటీ. అత్తమ్మా, జరసేపట్లో మహాలక్ష్మి పూజ ఉన్నది. కానివ్వండి. ఏంది సత్య, పూజ చేద్దామని ఈడ బావ మరదలు చదువు గురించి మాట్లాడుతాన్రు, జల్దీ రండి. రా సత్య, టైం అవుతుంది, పెన్మిటి నువ్వు కూడా రా. కాస్తైతే దేవుడమ్మకి నిజం తెలిసేది మిస్ అయిపోయింది. నేను చెప్తే దేవుడమ్మ వినదు, దేవుడమ్మకి తెలియకుండా అందరూ నాటకాలు ఆడుతున్నారు. ఆదిత్య వాడికి తెలియకుండానే వాళ్ళ నాటకానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇలా కాదు, వీళ్ళ నాటకాన్ని దేవుడమ్మకి ప్రత్యక్షంగా చూపించాలి. పండగయ్యేలోపు దేవుడమ్మ రుక్మిణి మీద పంజా విసిరేలా చెయ్యాలి.